Hi friends, welcome to our channel. Dry fruits lo endu draksha ante kismis gurinchi teliyani varu undaru. Aithe vitini prati roju e time lo enta modadalo ela teeskovalo chaala mandiki teliyadu. Ee roju manam endu draksha e time lo ela teeskunte health benefits untayo ippudu manam teliskundam. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కంటే ఎండు ద్రాక్షలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటిలో పోషక విలువలు తెలియక చాలామంది వీటిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అలాగే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ డైట్లో తప్పకుండా తింటారు. ఎండు ద్రాక్షల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో గోల్డెన్ కలర్ ఉన్న వాటిని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇంకా గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ కూడా ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఎక్కువ మంది ఎండు ద్రాక్ష స్వీట్ తయారీలోనూ వంటకాల్లోనూ తింటూ ఉంటారు. అలా కాకుండా వీటిని నీటిలో నానబెట్టి తింటే వీటిలో ఉండే ప్రయోజనాలను మనం ఎక్కువగా పొందగలుగుతాము. దీనికోసం ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 8 నుంచి 10 ఎండు ద్రాక్షలను ఒక బౌల్లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయానికి అవి బాగా నాని ఉబ్బుతాయి. వీటిని పరగడుపున తినేసి ఆ నీళ్లు తాగాలి. లేదా ఈ నానబెట్టిన కిస్మిస్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని నీటిలో వేసుకొని కలుపుకొని జ్యూస్ చేసుకొని అయినా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎండు ద్రాక్షల్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. నానబెట్టిన ఎండు ద్రాక్షల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఇలా తింటే జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం అనేది పోయి ఆరోగ్యంగా ఉంటాము. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. మన శరీరానికి అవసరమైనటువంటి ఇమ్యూనిటీని ఇవ్వడానికి కూడా ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి. దీనిలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో వీటిని కనుక తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని మన శరీరానికి ఎక్కువగా ఇస్తాయి. చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ నానబెట్టిన ఎండు ద్రాక్షని తింటే ఆ నోటి దుర్వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుందట. నానబెట్టిన ఎండు ద్రాక్షలో మైక్రోన్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బోన్ హెల్త్ని మెరుగుపరచడానికి బాగా సహాయం చేస్తాయి. ఎవరైతే ఎముకలు, కీళ్ళనొప్పులతో బాధపడుతూ ఉంటారో వారు గనక ఎండు ద్రాక్ష పండ్లు తింటే కీళ్ళనొప్పులు తగ్గి ఎముకలు, కండరాలు దృఢంగా అవుతాయి. జాయింట్స్ దగ్గర కూడా బలంగా అవుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందట. ప్రతిరోజు పరగడుపునే ఇవి తీసుకుంటే ఎనీమియా సమస్య కూడా ఉండదు. ముఖ్యంగా మన శరీరంలో టాక్సిన్ని కూడా ఇది నివారిస్తుంది. అలాగే లివర్ హెల్త్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్తో పాటు న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మన రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ను ఇది కంట్రోల్ చేస్తుంది. దీని కారణంగా గుండెకి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులను కూడా ఇది రాకుండా చూసుకుంటుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా సరిపోయే ఎనర్జీని ఇది ఇస్తుంది. అలానే రోజంతా నీరసం లేకుండా, వీక్నెస్ లేకుండా ఇది చేస్తుంది. అంతేకాకుండా ఎండు ద్రాక్షని రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దీనిలో ఉండే బీటా కెరోటిన్ అనేవి మనకి ఎంతగానో కంటి చూపుకి సహాయం చేస్తాయి. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఎండు ద్రాక్షలను ప్రతిరోజు నానబెట్టి ఉదయాన్నే తీసుకోండి. అలాగే వీటిలో ఓలనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన దంతాల్లో ఉండే బ్యాక్టీరియాని కూడా ఇది పెరగనివ్వకుండా చూస్తుంది. అంతేకాకుండా శృంగారాన్ని పెంచే ఎమినో యాసిడ్స్ కూడా వీటిలో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని కనుక ప్రతిరోజు తీసుకుంటే శృంగార సమయంలో బలహీనత లేకుండా ప్రతిరోజు సమర్థవంతంగా, ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. వీటిని రోజు తీసుకోవడం వల్ల పులుపు పదార్థాలు తీసుకునే శక్తిని శరీరానికి కల్పించి బ్యాలెన్స్ చేస్తుందట. దీనివల్ల జ్వరం అనేది రాకుండా చూస్తుంది. నరాల నిసత్వ, రక్తపోటుతో బాధపడేవారు 250 మిల్లీగ్రాముల పాలలో 50 గ్రాముల కిస్మిస్ని వేసుకుని తింటే ఎలాంటి వ్యాధులైనా నయమైపోతాయి. ఈ ఎండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని క్యాన్సర్ని తగ్గిస్తాయి. చర్మ కణాల ద్వారా వచ్చే వైరస్ని కూడా ఇది ఆపివేస్తుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. ఇలా నానబెట్టిన వాటిలో విటమిన్ సి, సెలీనియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాపాడి ఎప్పుడూ యవ్వనంగా ఉండేలాగా చూస్తుంది. అలానే చర్మ కణాలు కూడా పాడవకుండా చేస్తుంది. ముసలితనం, ముడతలు రాకుండా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారు. కిస్మిస్ ఎక్కువగా తింటే ఫైబర్ ఎక్కువ కడుపులో తేడాగా అనిపిస్తుంది. దీనితో పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి కొన్ని రకాల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు రోజుకి 10 లేదా 20 మించకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.